మన ప్రభువును ఘనరక్షకుడనైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా ఈ యొక్క దిన శుభాభివందనాలు తెలియపరుస్తూ మరి ప్రభు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మహాకృపను బట్టి మరి ఆయనకి ఏమిచ్చి కూడా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోలేం. మొదటిగా ప్రార్థన ద్వారా మన వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. స్తోత్ర ప్రభు, ప్రేంగల తండ్రి, దయగల రాజా, దయాస్వరూపుడా, మహోన్నతుడా, మహోగణుడా, ఈ యొక్క సమయము గడియ నిమిషమును బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి. మరి యొక్క సమయంలో మరి యొక్క టీవీ పరిచర్య ద్వారా మరి యొక్క వాక్యాన్ని మేము అందిస్తూ ఉండగా మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఆశీర్వాదకరముగాను దీవెనగాను మాదిరికరముగాను ఉండటకు నీ సహాయమును. ఎందుకంటే ప్రభువా, విత్తుచున్న వాక్యము మీదై ఉన్నది. ఎందుకంటే విత్తుబాటులోనైనను నీరు పోయేవాడులోనైనను ఏమీ లేదు, కానీ ఆ విత్తనమును అభివృద్ధి పరచు దేవుడులోనే అని నేను లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. విత్తుచున్నది మానవులం అయినప్పటికీ మరి మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి విత్తుచు ఉండగా వినుచున్న ప్రతి ఒక్క బిడ్డ ఆ యొక్క వాక్యం అనే విత్తనాన్ని తమ హృదయంలో మరి చదునైన ప్రదేశంలో విత్తుకుని నాయన మరి నీ ద్వారా ఉద్ది కలుగ చేయబడడానికి నీ సహాయమును ప్రతి ఒక్కరికి కలుగు చేయమని నజరేడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దర్శన దినమున దూరము నుండి వచ్చు, ప్రళయ దినమున మీరేమీ చేయదురు. ఆమెన్. హల్లెలూయా. మొదట దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్న మాట ఏంటంటే, దర్శన దినమున మీరు దూరముగా నుండి అంటున్నాడు. దర్శన దినము అంటే ఈ యొక్క సమయంలో దేవుడు మనందరినీ కూడా దర్శిస్తూ ఉన్నాడు. మన మధ్య ఆత్మరూపంగా తిరుగుచ్చు ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది. మరి దేవుడు అంటున్నాడు ఇక్కడ దర్శన దినమందు అంటే ఆయన దర్శిస్తూ ఉండగా మనందరం కూడా ఆయన లక్ష్య పెట్టకపోతే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ప్రతి విషయంలోనూ దేవుణ్ణి లక్ష్య పెట్టాలని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దర్శించినప్పుడే మనం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడడానికి కానీ మన యొక్క మనవి మరలా తిరిగి ఆయన రిప్లై ఇవ్వడానికి కానీ మన యొక్క సమస్యలను లేదంటే మన యొక్క ఒడిదుడుకులను లేదంటే కుటుంబ బాధ్యతలను ఏదైనా సరే ఆయన దర్శిస్తున్న సమయంలోనే మనం ఆయన వేడుకోవాలి, ఆయన్ను గణపరిచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు దర్శన దినమందు నువ్వు దూరముగా ఉన్నట్లయితే. ఎందుకంటే ఆయన మన మధ్య ఉన్నప్పుడు మన హృదయాలు మనం దేవుణ్ణి ఆరాధించేది మన హృదయంతో కాబట్టి మన హృదయం అనేది దూరంగా ఉండకూడదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ దేవుడు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు అంటున్నాడు. ఎందుకంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఆయనకు తెలియపరుచుకోవాలి. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయాన్ని ఆయన మాటను బట్టి అంటుకట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే రాబో దినములు ఏవై ఉన్నాయో మనకి ఎవరికి కూడా తెలియదు, కానీ దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు వాక్యం అనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్క మాటను కూడా తెలియపరుస్తుంది. ఎందుకంటే ఒక వాక్యాన్ని కానీ దేవుని యొక్క బైబిల్ను కానీ మనం చదివేటప్పుడు మొదట బాగా దాన్ని అర్థం చేసుకోవాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీద ఆయన యొక్క లేఖనం మీద ఆధారపడి ఉంటావో దీనిలో ఉన్న కొన్ని ముఖ్య లక్షణాలు దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఉదాహరణకు యెషయా గ్రంథము 31వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇక్కడ స్పష్టంగా రెండు మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అన్నాడు ఇశ్రాయేలీలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు పరిశుద్ధ దేవుడు అన్నాడు. పరిశుద్ధ దేవుడు అంటే ఈరోజు మనం లేఖనం చదువుతున్నాం అంటే అది పరిశుద్ధ గ్రంథము. దేవుడు తెలియపరిచే ప్రతి ఒక్క మాట కూడా పరిశుద్ధమైనదే. దేవుడు కూడా తెలియపరుస్తున్నాడు ఇక్కడ మనందరం కూడా పరిశుద్ధమైన మార్గంలో ఉన్నాడు. మనందరం పరిశుద్ధమైన మార్గంలో ఉన్నాము కాబట్టి మనం ఏ సహాయాన్ని దేవుణ్ణి అడుగుతున్నామో ఆ సహాయాన్ని చేయడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. 146:3వ వచనంలో రాజుల చేతనైనను నరుల చేతనైనను
రక్షణ కలుగుదు వారిని నమ్ముకొనుకొడి అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారంటే పరిశుద్ధ దేవుణ్ణి కాదని వారి యొక్క రాజులను రథములను గుర్రములను నమ్ముకుని దేవుని మాటను విచారింపగా ఈరోజు చాలామంది చేస్తున్న మొదటి తప్పు ఏంటంటే దేవుడు పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉన్నది దేవుడి యొక్క లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును వెదుగుడి దొరుకును తట్టుడి తీయబడునని దేవుడి యొక్క లేఖనం సెలవిస్తున్నది. దేవుడు అన్నాడు నేను మీ మధ్య నివసిస్తూ ఉన్నాను, నేను పరిశుద్ధ దేవుడుగా మీ మధ్య ఉన్నాను. పరిశుద్ధ దేవుడు అండి ఇక్కడ క్లుప్తంగా ఎందుకు తెలియపరుస్తున్నాడంటే భూమిని ఆకాశమును కలగజేసిన వాడు ఆయనే, సూర్యచంద్ర నక్షత్రములను నిన్ను నన్ను కూడా కలగజేసిన వాడు ఆయనే, కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఆయన ఎంచుకుని అన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ కూడా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మొదట అన్నాడు ఇక్కడ 146వ కీర్తన 3లో, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుకొడి అన్నాడు. మొదట అన్నాడు నరుల చేతనైనను అన్నాడు. హల్లెలూయా. ఈరోజు సంఘముగా కూడి ఉన్న మనందరం కూడా, సంఘంలో మనతో సహపరిచారకులు ఉంటారు, యాజకులు ఉంటారు, ఏమంటే విశ్వాసులు ఉంటారు, పిల్లలు ఉంటారు, బాలురు బాలబాలికలు అనేక మందిగా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే మన మధ్య పరిశుద్ధ దేవుడు ఉంటాడు. కాబట్టి మొదట యాజకుడు కాదు, మనతో పాటు విశ్వాసకుడు కాదు, కానీ మొదట పరిశుద్ధ దేవుణ్ణి ఏం చేయమంటుంది, స్థిరీకరించమంటుంది. అనగా ఆయన ఎందుకు పెట్టమంటుంది, ఏది ఏ యొక్క సమస్యనైనా నీకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను బట్టి మొదట పరిశుద్ధ దేవుని నువ్వు ఎప్పుడైతే విచారిస్తావో లక్ష్య పెడతావో మొదటి దేవుడు అన్నాడు నేను నీకు సహాయమును కేడమునై ఉన్నానని. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టగా యెహోవా యొద్ద విచారింపగా సహాయము నిమిత్తము అన్నాడు. ఏమండి ఈ భూమి మీద సహాయం అనేది ఎవరి ద్వారా కూడా కలగదు, ఎందుకంటే నరులను నమ్మొద్దు అన్నాడు, రాజుల్ని కూడా నమ్మొద్దు అన్నాడు. నీకు సహాయం అనేది కలిగేది కేవలం నిన్ను నన్ను సృజించిన దేవుని యొద్ద నుంచి మాత్రమే రావాలి, కానీ ఏ మానవుడి వల్ల కలగదు. కాబట్టి దేవుడు అన్నాడు మొదటగా నీవు లక్ష్య పెట్టేది దేవుని యొక్క ఆత్మను లక్ష్య పెట్టమంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా మనం గమనించినట్లయితే దేవుడు ఏ యొక్క ఫరో యొద్ద నుండి, అనగా వారి యొక్క మొరను విన్న దేవుడు, ఫరో యొద్ద అనేక శ్రమల్లో ఉంచిన ఇశ్రాయేలీయుల్ని దేవుడు, ఫరో యొద్ద వారు మొర పెట్టగా దేవుడు ఆ మొరను విన్నాడు. మొదట మోషేకు ప్రేరేపించాడు, ప్రేరేపించినప్పుడు ఆ మోషే కూడా ఆ అగ్ని పదవి యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మొదటిగా అన్న మాట ఏంటంటే నీ పాదములకు ఉన్న చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ స్థలము అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మోషే కూడా ఆ యొక్క సమయంలో ఆ యొక్క దేవుని యొక్క మాట ఎందు నమ్మికించాడు కాబట్టి పరిశుద్ధ స్థలమని నమ్మి ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా ఆ యొక్క ఫరో మీద జయాన్ని కలగ చేయబడ్డానికి మోషే తన హృదయాన్ని దేవుడికి అర్పించుకుని ఉన్నాడు. కాబట్టి తగిన రీతిలో దేవుడు మోషేని నడిపి ఆ యొక్క ఫరో ఎదుట జయాన్ని కలుగు చేసినట్లుగా ఉంది. ఎందుకంటే మోషే కూడా ఎవరిని నమ్ముకోలేదు ఆ రోజు ఆ యొక్క సమయంలో, ఇశ్రాయేలీయులను కానీ లేదంటే ఫరోని కానీ, ఫరో యొక్క రథములు కానీ ఆ యొక్క సైన్యం కానీ ఎవరిని నమ్ముకోకుండా దేవుని యొక్క మాటనే లక్ష్యము చేసుకుని ఆ యొక్క ఆ ఫరో యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు కూడా ఏం చేశాడంటే ఐగుప్తి సరళం నుండి ఇశ్రాయేలీలందరినీ కూడా కనాను ప్రదేశంలోనికి రప్పించాడు. అయినప్పటికి కూడా ఇక్కడ దేవుడు అన్నాడు యెషయా గ్రంథం ద్వారా, యెషయా భక్తుడి ద్వారా తెలియపరుస్తున్నాడు, మరలా చేస్తున్న తప్పు ఏంటంటే దేవుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు విశ్వాసంలో నిలుచున్న నీవు నేను కూడా పడిపోకుండా. అనగా దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది కుక్క తన కక్కిన వాంతికి మరలా తిరిగి వెళ్ళును అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా అపవిత్రత నుండి, దుర్నీతి నుండి, పాపము నుండి, లోకం నుండి లేవనెత్తి తన స్వరక్తమునిచ్చి మనందరినీ కూడా బాప్తీసము అనగా నీటి బాప్తీసము ద్వారా మనందరం కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్ది అన్నాడు. అయితే ఆ పరిశుద్ధమైన దానిని కాదని మరలా మరణము వెనక్కి తిరిగి చూచినట్లయితే ఆ కుక్క వాంతికి ఎలాగైతే మరలా తిరిగి వెళ్తుంది మన జీవితం కూడా అలాగే ఉంటుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు అదే పని చేస్తున్నారండి. అయితే మనం గమనించినట్లయితే మొదట వారి మధ్యన దేవుడిని వారు గుర్తించలేకపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే రెండవదిగా మనం ఇక్కడ గమనించినట్లయితే వారందరూ కూడా ఆధారం చేసుకుంది ఏంటయ్యా అంటే వారి యొద్ద ఉన్న గుర్రములను రథములను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆధారం చేసుకునేది ఏదో నీవు గమనించుకోవాలి, ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా. నీవు ఒకవేళ నాకు రక్త సంబంధం ఉన్నారు, లేదంటే నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉన్నది, లేదంటే వేరొక విధానం అని మనం అనుకోవచ్చు. ఏదో ఉదాహరణకు మనం ఇందాక చదువుకున్నాం యెషయా 10:3లో దర్శన దినమున దూరము నుండి వచ్చు
ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయం నందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందరు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం మన యొద్దయున్న ధన సహాయంతో మనం చూస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ ప్రళయ దినమున ఆ ధనాన్ని నువ్వు ఎక్కడ దాచుకుంటావు? ఒకవేళ ఆ ధనం నిన్ను కాపాడిద్దా? కాపాడదు. పోనీ నీ నీకంటే బలాఢ్యులు కలిగిన రాజకీయ వ్యక్తుల్ని కానీ, లేదంటే రాజులను కానీ, లేదంటే మనకంటే బలవంతులు కలిగిన మనుషుల్ని కానీ మనం ఆధారం చేసుకున్నట్లయితే దేవుడి యొక్క వాక్యం అంటుంది ఈరోజు ఇక్కడ మొదట అంటుంది, సహాయము నుందుటకు ఎవరు ఎద్దకు పారిపోదు అన్నాడు. వారు ఎవరు కూడా సహాయము చేయరు, ఎందుకంటే వారు కూడా ఆ యొక్క ప్రళయంలో కొట్టివేయబడుదురు, కొట్టుకుపోతారు. ఆ యొక్క సమస్యలో అందరం కూడా వెళ్ళిపోవలసిన వారమే. అందుకే దేవుడు కూడా ఇక్కడ అన్నాడు, మీ ఐశ్వర్యం ఎక్కడ ఉండును అన్నాడు, నీవు సంపాదించిన సంపద అంతా కూడా ఎక్కడుండును అన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ కూడా అన్నాడు, గుర్రములు ఆధారము చేసుకుని వారి రథములు విస్తారమనియు ఆ రౌతులు బలాఢ్యులని వారు ఆశ్రయించిన వారికి శ్రమ అంటున్నారు. వారు రథములను బట్టి గుర్రములను బట్టి వారి యొద్దయున్న సైన్యము మహాబలము గలవారని వారందరూ కూడా ఆ యొక్క ఇశ్రాయేలీలు మరలా దేవుణ్ణి విచారించగా మరలా ఫరో యొద్దకు వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ కూడా అన్నాడు, రెండో వచనంలో చదువుకుందాం, అయినను ఆయనయు బుద్ధిమంతుడిగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల వంటి వారి మీదను కీడు చేయువానికి తోడ్పడు వారి మీదను ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఓ మనుషుడా, నువ్వు ఏ విత్తనమును విత్తదో అదే పంటను కోసేదవని దేవుడు లేఖనము ఏ విధంగా సెలవిస్తూ ఉన్నదో. సంఖ్యాకాండంలో కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు, అయినను ఆయన బుద్ధిమంతులుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయవానికి తోడుపడి వాని మీదను ఆయన లేచును అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక మాటను మనకు అనుగ్రహించి అన్నాడు అంటే, ఉదాహరణకు మనం ప్రసంగిలో దేవుడు 7:13 ఒక మాట తెలియపరుస్తున్నాడు, ఆయన వంకరగా చేయదాన్ని ఎవరు చక్కపరచదరు అని దేవుడు లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు గొప్పవాడండి, మాట ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చుకుండా అని సంఖ్యాకాండంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అబద్ధమాడుటకు మానవుడు వంటి వాడు కాదు, లేదంటే పశ్చాత్తాపడుటకు నరమాత్రుడు వంటి వాడు కాదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. రీతిలోనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలును ఆ యొక్క శరం నుండి రప్పించిన దేవుడు ఏం చేశాడు, నేను మీకు కాపుదలగా ఉంటానని మొదటిగానే వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, విడిచిపెట్టడలేదు. ఈ ఇశ్రాయేలు ఆయన యొద్ద నుండి వారి ముఖాన్ని తిప్పుకుంటున్నారు, కానీ దేవుడు వారి యొద్ద నుండి వెళ్ళిపోవటానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆయన అన్నాడు, నన్ను నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ నేను తోకగా చేయను అన్నాడు. ఇక్కడ 3వ వచనంలో మనం చూసుకుంటే, ఐగిప్తీయులు మనుషులే గాని దేవుడు ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ, ఐగిప్తీయులు కూడా మనుషులే గాని దేవుడు కాదు. నరమాత్రులు అందరూ కూడా దేవుళ్ళు కాదండి, కానీ దేవుడు వారికి ఇచ్చిన అధికారం బట్టి వారు ఆయా ప్రదేశాల్లో ఉన్నారు. కానీ వారందరినీ కూడా మనం ఆధారం చేసుకుంటే వల్ల నరమాత్రుల వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది మనకు లేదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఉదాహరణకు ఈ ఐగుప్తీయులు కూడా ఈ యొక్క ఫరో యొద్దకు మరలా తిరిగి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఆ యొక్క వచ్చే సమస్య ఆయన ఒకవేళ తప్పిస్తాడేమో అని. హల్లెలూయా. కానీ తప్పించుటకు ఆయన నరమాత్రుడు కాబట్టి ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, తప్పించు సమస్య ఏదైనా ఉన్నది అంటే అది నా ద్వారానే తప్ప ఏ మానవుడి ద్వారా కూడా జరగదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ యెషయా 31:2 వచనాల్లో ఒక మాట తెలియపరుస్తున్నాడు దేవుడు, యెహోవా వాక్కు ఇదే, లోబడని ప్రజలకు పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు, వారు నా నోటి మాట విచారణ చేయక ఫలోబలము చేత తమ్ము తాము బలపరుచుకున్నటకు ఐగుప్తీయులైనప్పుడు నీడను శరణు చోచుటకును ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా సెలవిస్తుంది ఏంటంటే, ఇదే లోబడని పిల్లలకు శ్రమ అంటుంది. ఎందుకంటే దేవుని యొక్క మాట మన మధ్య ఉన్నది, అది లేఖనాల ద్వారా తెలియపరచబడుతున్నది. ఆ లేఖనమునకు మొదట లోబడమంటున్నాడు దేవుడు. ఏంటంటే ఈరోజు మనందరం కూడా నిజమైన విశ్వాసంలో నిలబడి ఉన్నామంటే దానికి సాదృశ్యం మొదట దేవుని వాక్యం మనలో ఉండాలండి.
ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనలో ఉంది అంటే సరిపోదు కానీ ఆ వాక్యాన్ని బట్టి మన ప్రవక్తన మన మార్గము మన వస్త్రహీనత సమస్తాన్ని దేవుడు అన్నాడు నీ ఆస్తినంతటిని కూడా అమ్మి బుద్ధిని కొని తెచ్చుకోమంటున్నాడు హల్లెలూయా ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం మన హృదయములో ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆత్మ సంబంధమైన జ్ఞానం అనేది కదవలేకుండా ఉంటుంది అని తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇశ్రాయేలీలు కూడా ఆ యొక్క సమయంలో ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు ఎందుకంటే దేవుని యొక్క మాట వారి హృదయంలో లేదు కాబట్టి వారు మొదట దేవుడు ఏ మాటనైతే తెలియపరచా ఆ మాటను మర్చిపోయి మరలా శరీరుల వలె మరలా ఫరోను ఆధారం చేసుకుని దేవుడి వైపు చూడకుండా ఫరో వైపు వెళ్ళిపోతూ అన్న అందుకే యిర్మీయా గ్రంథం 17:5 లో మాట తెలియపరుస్తున్నాడు తీసి చదువుకుందాం యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకునుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు ఆమేన్ హల్లెలూయా ఏం చేశారు వీరు కూడా నరులను ఒకరిని బట్టి ఒకరు ఎందుకంటే నిలుచున్న నీవు పడిపోవద్దు అన్నాడు దేవుడు మొదట నిలుచున్న నీవు పడిపోతున్నావు అంటే కేవలం నీలో దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడట్లేదు అందుకే దేవుడు కూడా మొదట ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే స్థిరపరచుకుని ఉంటామో మొదట నీవు ఆ దేవుడి యొక్క ఆత్మ ఆధారం చేసుకుంటావు కానీ ఏ మానవుని కూడా నీవు ఆధారము చేసుకోవని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది అందుకే ఇక్కడ కూడా తెలియపరుస్తుంది యెహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా ఇక్కడ ఇశ్రాయేలీ ప్రజలు కూడా చేసింది అదేనండి నరులను ఆశ్రయించారు యెహోవా మీద హృదయాన్ని వారు ఏం చేసుకున్నారు అంటే తీసివేసుకున్నారు కానీ దేవుడు ఇక్కడ అన్నాడు తన హృదయాన్ని యెహోవా మీద తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు హల్లెలూయా అందుకే దేవుడు కూడా ఇక్కడ తెలియపరుస్తున్న చదువు కిందకి వాడు ఎడారిలో అర్హవృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు వాడి అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన చవిటి భూమి యందును నివసించును యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును ఆమేన్ హల్లెలూయా ఏమంటున్నాడంటే ఇక్కడ వాడు ఎడారిలో అర్హ వృక్షము వలె ఉండును అంటున్నాడు అర్హ వృక్షం అంటే ఎటువంటి సహాయం లేక నీరు లేక ఆధారణ లేక ఏమండి ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఏమండి ఎటువంటి దానికి నిరుత్సాహ స్థితి అని మాట దేవుడు తెలియపరుస్తూ అన్నాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటను ఒకవేళ మనం విననట్లయితే ఆయన ఆత్మను మనం ఆధారం చేసుకున్నట్లయితే దేవుడు అన్నాడు ఇక్కడ ఎడారిలో అర్హ వృక్షము ఏ విధంగా అయితే జీవిస్తుందో మన జీవితం కూడా ఎటువంటి సహాయం లేకుండా ఎందుకంటే మనం అనుకోవచ్చు ఏమండి నా తోబుట్టువులు ఉన్నారు నా బంధుమిత్రులు ఉన్నారని మనం అనుకోవచ్చు కానీ వారి ద్వారా ఏ సహాయము కూడా నీకు కలగదు అందుకే దేవుడి యొక్క లేఖనం కూడా ఇక్కడ సెలవిస్తుంది మొదట యెహోవా మీద నిండి నీ హృదయాన్ని తొలగించుకోవద్దు అంటున్నాడు మొదట యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు అన్నాడు ఆయన ఆశ్రయముగా చేసుకున్నవాడు దయాళుడు అన్నాడు ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరికీ కూడా దేవుడు అన్నాడు నిత్య జీవంలో మార్గాన్ని స్థలాన్ని సిద్ధపాటు చేస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న రీతిలో ఈరోజు మనం కూడా చూసినట్లయితే దేవుడు అన్నాడు వాడు ఎడారిలో అర్హ వృక్షము వలె ఉండును అన్నాడు ఒకవేళ నీవు దేవుణ్ణి నీ హృదయంలో ఉండి తీసివేసినట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుడు వాక్యం మనలో ఉంటే లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టాలి అంటున్నాడు మొదట హల్లెలూయా లోక సంబంధమైనది ఏది దేవుడిని పాడు చేసే పనులు ఏమైతే ఉన్నాయో ఉదాహరణ మద్యపానం అవునండి ధూమపానం అవునండి సినిమాలు లేదంటే సీరియల్స్ కానివ్వండి లేదంటే వేరొక విధానం వ్యభిచారం కానివ్వండి లేదంటే స్త్రీ వ్యామోహం కానివ్వండి లేదంటే లంచగొండితనం కానివ్వండి వేరొక విధానము దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఆ వాక్యం మనలో ఉంటే దేవుడు అన్నాడు మొదట దేవుడు మాట ఏంది నువ్వు ప్రాధాన్యత అనేది కలిగి ఉంటావు అంటున్నాడు అందుకే ఆయన కూడా అన్నాడు మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు అంటున్నాడు హల్లెలూయా వాడు గ్రహించుకోలేడు దేన్ని కూడా మంచిని గ్రహించుకోలేడు చెడ్డని కూడా గ్రహించుకోలేడు వాడి స్థితి అంతా కూడా నిశ్చలమైపోతుంది హల్లెలూయా అందుకే ఇక్కడ కూడా అన్నాడు మేలు వచ్చినప్పుడు వానికి కనపడదు వాడు అడవిలో కాలి నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందు అంటున్నాడు చవిటి భూమి అంటే ఏమండి ఏ భూమి ఆ దేనికి కూడా పనికిరాదు ఫలించటకు పనికిరాదు మనం జీవించటానికి పనికిరాదు లేదు ఒక గుడారాన్ని సిద్ధపాటు చేసుకోవడానికి నీరుతో చేదుకోవడానికి దేనికి కూడా పనికిరాదు మన జీవితం అలా అయిపోతుంది అన్నాడు దేవుడు హల్లెలూయా ఒక పనికిరాని కాగితాన్ని భూమి మీద మనం ఎలా అయితే మడిచి విసిరివేస్తామో దేవుడు కూడా అన్నాడు అలాగనే మడిచి మన జీవితాలను దేవుడు శాపంలోనికి పంపించేస్తాను అన్నాడు
హల్లెలూయా. అందుకే ఇక్కడ కూడా అన్నాడు కీర్తన 146లో, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు అంటున్నాడు. హల్లెలూయా. రక్షణ అనేది ఆయన ద్వారా కలగదు. అందుకే 118:12లో అంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులు జయించుటకు నీవు మాకు సహాయము దయచేయగలవాడు అంటున్నాడు. 108:12లో అంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు ఆమేన్. హల్లెలూయా. మనకు జయము అనగా చీకటి శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, లేదంటే చేతబడి శక్తుల నుండి, ఏమంటే వేరొక శక్తి, ఈ యొక్క లోకంలో ఉన్న మనుషుల బలము నుండి వాటన్నిటిని కూడా రక్షించాలి అంటే మొదట దేవుడు అన్నాడు ఆయన ఇచ్చు సహాయము మనందరినీ కూడా జయించేలాగా చేస్తుంది అన్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు మనుషుల సహాయము వ్యర్థము అన్నాడు. మనుషులు ఎంత సహాయం చేసినా అది వ్యర్థమే అన్నాడు. అందుకే ఇక్కడ కూడా తెలియపరుస్తున్నాడు యెషయా గ్రంథము యోహాను సువార్త 15:7 దేవుడు ఒక మాట అంటున్నాడు, నాయందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉన్నట్లయితే నీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది నేను మీకు అనుగ్రహించదను అన్నాడు. యోహాను సువార్త 15:7 అంటున్నాడు, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు, ఆయన యందు మన మాట, మన యందు ఆయన మాట నిలిచి ఉండాలి. నువ్వు ఏ తీర్మానాన్ని అయితే తీసుకున్నావు మారు మనసు పొందేటప్పుడు, ఏమండి ఏ యొక్క స్థితిలో నుండి లేపబడి ఉన్నావో, ఏ యొక్క పిలుపునకు నీవు నీ జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకున్నావు, మొదట అన్నాడు ఆ పిలుపును కానీ ఆ తీర్మానాన్ని కానీ ఆ యొక్క విధానాన్ని కానీ నువ్వు మర్చిపోకుండా దేవుడిని నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే, దేవుడు కూడా అన్నాడు నిన్ను కూడా నా హృదయంలో ఉంచుకుంటాను, నీవు ఏది ఇష్టమో నన్ను నువ్వు అడుగు, అప్పుడు నేను దాన్ని నీకు కలుగా చేస్తానని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రములనియు మాంసములేగా ఆత్మ కావు, యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయవాడు జోగును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడా ఆమేన్. హల్లెలూయా. వారు కూడా ఏం చేసుకున్నారు అక్కడ, ఆ గుర్రములు కూడా శరీరంలో శరీర సంబంధమైనవే, ఆత్మలు కాదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా అన్నాడు ఆయన చెయ్యి జాపి జోగును అన్నాడు. హల్లెలూయా. జోగును అంటే ఆయన చెయ్యి జాపినప్పుడు మనందరము కూడా, ఎవరమైతే ఆత్మ సంబంధం మాట చేత కట్టబడతాం మనందరం కూడా ఆయన హస్తంలో ఉంటాం, ఎవరైతే కాదని విడిచిపెట్టేస్తాం మనందరం కూడా కూలిపోదము అంటున్నాడు. హల్లెలూయా. లాస్ట్కి ఒక అంశాన్ని చదువుకుందాం మనం. యెషయా గ్రంథము 30:5 చదువుకుందాం. వారందరూ తమకు అక్కరకు రాకయే సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గుయు నిందయు కలగచేయు ఆ జనుల విషయమే ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడేమన్నాడు, ఆయన చెయ్యి చాపినప్పుడు వారందరూ కూడా జోగుదురు అన్నాడు. ఇక్కడేమన్నాడు యెషయా 30:5 వారందరూ తమకు అక్కరక రాకయే అన్నాడు. ఈరోజు దేవుని మాట కాదని వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలందరూ కూడా పనికిరారు అన్నాడు దేవుడు. ఇక్కడ వారందరూ వారికి అక్కడికి రాకయే సహాయమునకైనను అంటున్నాడు. రెండోదిగా ఏ ప్రయోజనముకైనను పనికి రాక సిగ్గునందుదును అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మాట వినను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఆయన లేఖను మన ఆయన మన హృదయాల్లో ఉంచుకొని ప్రతి ఒక్కరికి దేవుడు అంటున్నాడు. ఇక్కడ మొదట అంటారు వారందరూ తమకు అక్కడికి రాకయే పనికిరారంటే ఎక్కడా కూడా. ఇందాడు మనం అనుకున్నాం కదా, చవిటి భూమి యందు అర్హ వృక్షము వలె యా ఎడారిలో ఎలా అయితే ఉండిపోతాడని దేవుడి యొక్క లేఖన ఇరిమియా ద్వారా ఎలా సెలవిచ్చి అన్నదో, దేవుడి యొక్క మాటను మనందరం కూడా హృదయాన్ని పెట్టకపోతే దేవుడి యొక్క మాట కూడా ఇక్కడ తెలియదు. వారందరూ కూడా తమకు అక్కరకు రారు, దేనికి కూడా పనికిరారు అంటున్నాడు. ప్రార్థించుటకు పనికిరాము, ఆ యొక్క సమయంలో దేవుడిని వేడుకున్నా దేవుడు మనకి జవాబిచ్చే స్థితిలో ఉండడానికి. మనందరం కూడా అన్నాడు ఇక్కడ దగ్గర, సహాయమునకైనా ఏ ప్రయోజనమునకైనా పనికిరాక సిగ్గునుందుదురు కలుగ సిగ్గు నిందయు కలగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు అంటాడు. ఏమండి నిందపడుతుందంట, సిగ్గుపడతా అంట, ఏ ప్రయోజనం ఉండదంట, మన వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే దేవుడు నిలిచిన నీ నా ద్వారా కూడా అనేక మందికి ఉపయోగకరంగా దేవుడు మలిచేవాడే కానీ మనందరం కూడా వ్యర్థపరిచేవాడు కాదు. అందుకే దేవుడు 2 కొరింథీయులు అంటున్నాడు 9:9, మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మా యందు ఏమీ నమ్మిక ఎంచుకున్నట్లు
మరణమగుదమను నిశ్చయము మాటకు మాకు కలిగి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. మరియు మృతులలో నుండి లేపు దేవుని అందే గాని అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మరణించిన తర్వాత మరల దేవుడు జీవమునది గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ జీవంలో లేపు దేవుని అందే గాని ఈరోజు భూమి మీద యాజకుల ద్వారా లేదా లేఖనాల ద్వారా తెలియపరుస్తున్న వాక్యంలో ఏమీ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, విత్తువాడులనైనను నీరు పోయేవాడులైనను ఏమీ లేదు, కానీ ఆ విత్తనమును వృద్ధి కలగజేసే దేవుడిలోనే ఉంది. కాబట్టి నీవు వినుచున్న ప్రతి వాక్యమని ఈ యొక్క విత్తనమును కూడా ఏ ప్రతి సంఘము ఈ టీవీ పరిచర్య ద్వారా వీక్షిస్తున్న మనందరము కూడా విశ్వసించిన దేవుని విశ్వసించిన మనందరం కూడా మొదట ఆయన యొక్క వాక్యమనే విత్తనాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే తగిన సమయమందు ఆయన దేవుడు తెలియపరిచాడు. 13లో దర్శన దినమందు ఎప్పుడైతే దేవుడు నిన్ను నన్ను దర్శిస్తాడో, ఇశ్రాయేలును దర్శించినట్లు ఆ యొక్క సమయంలో దేవుడు అన్నాడు, ఆ నీ రాబోతున్న నాశనకరమైన తెగుల నుండి తప్పిస్తానన్నాడు, ప్రళయాల నుండి తప్పిస్తానన్నాడు. ఏమంటే కావలసిన వృద్ధి అనేది మనకు కలగజేసి ఆయన నామంలో మనందరినీ కూడా బలపరుస్తానని తెలియపరుస్తూ అన్నాడు. ఎందుకంటే వారు ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని యొక్క మాట విని విన్నట్లుగా జీవించారు. జీవించినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధ దేవుని గుర్తించలేకపోయారు. అందుకే దేవుడి యొక్క బైబిల్ కూడా సెలవిస్తుంది, ప్రతి ఒక్క వాక్యం అనే విత్తనమును శ్రద్ధగా చదవాలంట, దాని మీద ఆధారపడాలి అన్నాడు. ప్రతి మాట యందు ఆధారపడినట్లయితే దానిలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు దేవుడు మనకు అవలంబిస్తాడు. ఉదాహరణకు ఒక బంగారాన్ని మనం చూస్తాం, లేదంటే ఒక వజ్రాన్ని చూద్దాం. ఆ వజ్రము కూడా దానికి తగిన విలువ కావాలి, దానిలో కావాల్సిన లక్షణం కావాలి. ఈరోజు నేను విశ్వాసిని అంటా కూడా మనకు కావాల్సిన దానిలో లక్షణం కావాలి, క్రియ కావాలి. దేవుడు కూడా అందుకే అన్నాడు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యమని తెలియపరుస్తూ అన్నాడు. 2 కొరింథీ 4:14-18 వరకు చదివితే, మీరు అవిశ్వాసులతో జోడుగా వండుకుడి నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము అంటున్నాడు. హల్లెలూయా. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండొద్దు అంటున్నాడు. విశ్వాసులైన మనము అవిశ్వాసులు మన పక్కనే ఉంటారు. అవిశ్వాసి అంటే బయట నుంచేం పుట్టుకురాడు, లేదా కొత్తగా వేరొక ప్రదేశం నుంచేం రావాలి, కానీ విశ్వాసంలో ఉన్న మనమే. అవిశ్వాసత అనేది దేవుని యందు నమ్మికించకపోతేనే మొదట అవిశ్వాసం. ఎందుకంటే పౌలు తెలియపరుస్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట వింటావో అప్పుడు నీలో విశ్వాసం అనేది కలుగుతుంది అని తెలియపరుస్తూ అన్నాడు. ఇక్కడ దేవుడు కూడా అవిశ్వాసులు అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన హృదయం కలిగిన వారే, దేవుని యొక్క మాటకు వ్యతిరేకం కలిగిన వారే. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా దేవుని యొక్క మాటకు వెదురు కలిగి ఆయన చేస్తున్న కార్యాలు, ఎందుకంటే 11:5 అంటాడు ఒక మాట, 11:13 ఒక మాట అంటాడు ఏమనంటే, మొదట దేవుని క్రియలను ధ్యానించుము అంటున్నాడు. ఏమంటే దేవుడు చేసిన ప్రతిక్రియను కూడా ధ్యానించుకోమంటున్నాడు. ఈరోజు మన యొక్క స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మొదట మనల్ని దేవుడు ఆ యొక్క ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలో ఏ కార్యం చేశాడో, మన పట్ల ఏ యొక్క విధానాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడో మొదట ఆ క్రియను ధ్యానించమన్నాడు. ఇక్కడ పరిశుద్ధ దేవుణ్ణి వీరందరూ కూడా విచారించలేకపోవటం కారణం మొదట దేవుని క్రియను వారు ఏం చేసుకున్నారంటే వారందరూ కూడా పరీక్షించుకోలేకపోయారు. అందుకే ఇక్కడ కూడా తెలియదు, దేవుని క్రియను ధ్యానించలేకపోయారు. అందుకే దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నది, యెహోవా ధర్మశాస్త్రం దేవారాధనలు ధ్యానించేవాడు ధన్యుడు, వాడు నీటి కాలువల ఎరు తన కాలం ముందు ఫలమిచ్చు వృక్షం వలె దేవుడు నాటుతానని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా విన్న ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనందరం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే విత్తువాడులనైనను నీరు పోయేవాడులైనను ఏమీ లేదు, కానీ విత్తును అభివృద్ధి పరిచే దేవుడిలోనే ఉన్నది. కాబట్టి మనందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభు, ప్రేమ గల తండ్రి, దయగల దయేశ్వరు, కూడా మహోన్నతుడ, మహోపకారి, సమయం గడే సెకండ్ నిమిషం బట్టి మరి ఇప్పటి వరకు విత్తబడిన వాక్యము ద్వారా మరి ఎంతమంది అయితే విని ఉన్నారో, మరి నీ లేఖనం సెలవిస్తూ ఉన్నది ఇశ్రాయేలీలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టగా అని మీరు సెలవిస్తూ ఉన్నారు. మేమందరం కూడా నీ మాటను లక్ష్య పెట్టువారు వలే, ఎందుకంటే మేము విత్తుచున్నది పరిశుద్ధ గ్రంథంలోనిది. నీవు పరిశుద్ధుడవు అయా, మరి ఆ పరిశుద్ధమైన వాటిని మరి మా హృదయంలో ఉంచుకున్నప్పుడు మరి నాయన నీ పరిశుద్ధ కార్యములు మేము పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. బలపరచబడడానికి, నీ పరిచర్య జీవితంలో ఇంకా ముందుకు సాగడానికి, నీ సన్నిధిలో ఇంకా అభివృద్ధి చెందడానికి సహాయము మాకు ఉంటుంది ప్రభువా. మరి నీ పరిశుద్ధత అనేది లేకుండా ఎవరము కూడా మరి నీ యొక్క విశ్వాస జీవితంలో జీవించలేము కానీ ప్రభువా, మరి నీ చిత్తమైతే మరి విని ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఇశ్రాయేలీల వారే, మరి నాయన నిన్ను విచారించగా నీ మీద మనసు తీసివేసుకునక మరి మేమందరం అదిగో నాయన మేమందరం కూడా విన్న వాక్యమును బట్టి మేమందరం కూడా నీవు పరిశుద్ధుడు అని మొదటి నమ్మికించి మేమందరం కూడా నిన్ను అయా ఇదిగో విచారించి నాయన నీతో జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మాకు మా అందరికి కూడా మీరు కలుగుచ్చామని
నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలు.